మాటల కంటే చేతలే మిన్న అంటారు. అది ఆచరణలో చూపిస్తున్నారు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సరికొత్త నిర్ణయాలతో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్న జాతిపిత పూజ్య బాపూజీ బాటలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మొన్నటికి మొన్న గ్రామసభలు, ఇప్పుడు పల్లె పండుగలతో తనదైన మార్క్ చూపిస్తున్నారు. శక్తియుక్తులన్నీ ఉపయోగించి పల్లెల ప్రగతికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి అమోఘం. గ్రామీణాభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరి అభినందనలు అందుకుంటున్నారు. మన దేశంలో పల్లె సీమల ప్రగతిపై కేరళ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తుంది. కేరళలో అనుసరిస్తున్న గ్రామ స్వరాజ్యం కాన్సెప్ట్, బలమైన పంచాయతీరాజ్ వ్యవస్థ యావత్తు దేశానికి ఆదర్శం. అలాంటి వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో నిర్మించే పక్కా ప్లాన్తో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. అందుకోసమే కేరళ కేడర్లో పనిచేస్తున్న తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజను పట్టుబట్టి మరీ రాష్ట్రానికి తీసుకొచ్చారు. అక్కడి ప్రణాళికను మనం ఏ విధంగా అన్వయించుకోవచ్చు, అమలు చేయొచ్చు, కృష్ణతేజతో కలిసి ప్రణాళికాబద్ధంగా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి విడత గ్రామీణాభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు 23న రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభల ద్వారా పల్లె ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, అందరి ప్రాబ్లమ్స్ను నోట్ చేసుకున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహించినందుకు పవన్ కళ్యాణ్ వరల్డ్ రికార్డు సైతం సాధించారు. గ్రామీణాభివృద్ధి లక్ష్య సాధనలో ఇప్పుడు మరో దశలో అడుగుపెట్టారు. ఇందుకోసం అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకు పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ పల్లె పండుగల్లో భాగంగా గతంలో సేకరించిన సమస్యల పట్టికను అనుసరిస్తూ పెండింగ్లో ఉన్న పనులపై పూర్తిగా దృష్టి పెడతారు. ఈ వారం రోజుల్లో శంకుస్థాపనలు చేస్తారు, అవసరమైన నిధులు కేటాయిస్తారు, పల్లెటూళ్లకు అవసరమైన కనీస మౌలిక వస్తువుల కల్పనకు చర్యలు చేపడతారు. గ్రామీణ రహదారులు, తాగునీరు, వ్యవసాయ బావులు, వర్షపు నీటిని ఒడిసిపట్టే సౌకర్యాలు, పశు సంపదను కాపాడుకునేలా గోకులాల ఏర్పాటు కృషి సాగుతోంది. 5 ఏళ్ల వైసీపీ దుష్టపాలనలో గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం లేని దుస్థితి పోగొట్టేలా, పల్లె ప్రజల కష్టాలు తీర్చేలా రహదారుల నిర్మాణ పనులని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని పల్లెల్లో మొత్తం 30,000 పనులు గుర్తించిన ప్రభుత్వం 4,500 కోట్ల రూపాయలతో అన్నిటినీ పూర్తి చేసేందుకు పగడ్బందీ ప్లాన్తో రూపొందించింది. ఈ పనులని గ్రామీణ ఉపాధి పనుల్లో మిళితం చేసి పల్లె ప్రజలకు పని కూడా కల్పిస్తారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రణాళిక అమలుకు డిప్యూటీ సీఎం స్కెచ్ వేశారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో పల్లె పండుగ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ మమేకమవుతున్నారు. వచ్చే వారం రోజులు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో ఈ పనిలోనే ఉండేలాగా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పల్లె పండుగ కింద దసరాతో మొదలవుతున్న పనులు తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిలోపు పూర్తి అవ్వాలి అన్నది టార్గెట్. అప్పటికల్లా మౌలిక సదుపాయాల కల్పన పూర్తయితే పల్లెల ప్రగతిని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లే ప్లాన్ కూడా సిద్ధం చేశారు. ఇంత పెద్ద ఎత్తున పనులు చేయాలి అంటే భారీగా నిధులు కావాలి. అసలే ఆర్థిక కష్టాలతో మూలుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం అంత పెద్ద ఎత్తున ఖర్చు చేయాలి అంటే కుదరని పని. అందుకే కేంద్రంలో కొలవైన ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో జత చేశారు. కేంద్రం తోడ్పాటుతో రాష్ట్ర ప్రభుత్వ కృషితో ఎమ్మెల్యేల ప్రత్యక్ష పర్యవేక్షణలో గ్రామాలను ప్రగతి బాట పట్టించాలి అనేది పవన్ కళ్యాణ్ మహత్తర సంకల్పం. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య లక్ష్య సాధన దిశగా బలంగా అడుగులు వేస్తున్నారు. ఈ సంకల్పం నెరవేరాలని పల్లె సీమల ప్రగతి కుసుమలు విరబూయాలి అని ఆకాంక్షిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.